हेलो एवरीबॉडी अंदर की ना नमस्कार नैन मी ऐश्वर्य वीडियो मेडिटेशन नीचे उन्ना बेनिफिट्स एनेकंदा इधी टॉप 10 बेनिफिट्स सर्वे तेलचार इधी पॉजिटिव इधी नैन 2 इयर्स बैक चूसा और वीडियो इधी संदीप महेश्वरी अनी ही इज आल्सो वन आफ मई स्पिरिचुअल गुरु इदे आयन फोटो चूस्तुन्नदी अंड वीडियो वीडियो नीचे आयन की थैंक्स इट्स मई ग्रैटिट्यूड फॉर हिम अंड बेनिफिट्स एंटने चूसकंदा कॉन्सेंट्रेशन पावर एक्कुवुतुंदी दीनि वल्ल फोकस चेयगलरु करियर गानी बिजनेस गानी एडुकेशन गानी लाइफ लो उन्न प्रॉब्लम्स गानी अंत बागा फोकस चेयोच्चु అండ్ అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి అబ్జర్వేషన్ పవర్ అంటే ఇప్పుడు నా వీడియోని చూస్తున్నారు అనుకోండి, లేకపోతే ఒక బుక్ చదువుతున్నారు అనుకోండి. ఫస్ట్ వన్స్ ఒకసారి చదవడం వల్ల ఒక లెవెల్కి అర్థమవుతుంది, నెక్స్ట్ చదవడం వల్ల ఇంకా డీప్ మీనింగ్ అర్థమవుతుంది, నెక్స్ట్ చదవడంలో ఒక్కొక్క పదంలో ఉన్న అర్థం ఏంటి సారం ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ ఈ అవేకన్ ప్రొసీజర్లో ఏమవుతుందంటే మన మైండ్ మెదడులో ఉన్న ఏదో ఒక నరాలంతా కనెక్ట్ అవుతుంది అని ఫీల్ అవుతుంది మన మైండ్లో. అండ్ ఏదైనా నరాల బ్లాకేజెస్ ఉంటే అదంతా క్లియర్ అవుతుంది, కరెక్ట్గా అన్నీ నేను చూస్తున్నాను అండ్ తెలుసుకుంటున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. మైండ్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోయి క్లీన్ అవుతుంది అనే ప్రొసీజర్ అలా ఫీల్ అవుతాము. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రజెంట్ మూమెంట్లో ఉండడం చాలా బాగా నేర్చుకుంటాం. అంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, నిన్న నాళ్ళ గురించి వదిలేసి ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అనేది, అది చాలా బాగా వస్తుంది. అండ్ థాట్స్ అనేది తక్కువ అవుతుంది, చాలా కంప్లీట్గా జీరో అయిపోతుంది థాట్స్ అనేది. థాట్స్ వస్తుంది మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అనే ఒక కంప్లైంట్స్ కూడా ఉంది. మీరు మెడిటేషన్ చేసేటప్పుడు థాట్స్ వస్తే థాట్స్ని మీరు అలా చూస్తూ ఉండండి, థాట్స్ని మీరు ఆపితే అది మల్టిప్లై అవుతుంది, అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి థాట్స్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే మీ మైండ్లో ఉన్న మనసులో ఉన్న క్వశ్చన్స్, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇదే థాట్ రూపంలో మీ మెడిటేషన్ టైంలో వస్తుంది. కాబట్టి అది అలా చూస్తూ ఉండాలి, వెళ్తూ వెళ్తూ ఆ థాట్స్ అంతా తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి కోపం అనేది కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. ఊరికే కోపం చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కంప్లీట్గా మెడిటేషన్ చేయడం వల్ల కోపం అనేది తగ్గిపోతుంది. అండ్ కంప్లీట్ స్పిరిచువల్ పర్సన్, కంప్లీట్ డీప్ మెడిటేషన్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి కోపం వస్తే మాత్రం ఆ కోపం అనేది కంట్రోల్ మించిపోతుంది. అంటే మహాకాళి మహాకాళ అలాంటి కోపం ఉంటుంది, బట్ అంత లెవెల్కి వెళ్ళదు. కోపం కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది. అస్సలు ఇలాంటి వాళ్ళకి కోపం అనేది అస్సలు రాదు. అండ్ నెక్స్ట్ వచ్చి సంబంధం గురించి చాలా బాగా అర్థం చేసుకుంటాం. అంటే మా అమ్మ నాన్నతో మన రిలేషన్షిప్ ఏంటి, అక్క చెల్లెలు అన్న తమ్ములు ఫ్రెండ్స్ రిలేటివ్స్ మనుషులు ఈ రిలేషన్షిప్ అంటే ఏంటి అనే డీప్ మీనింగ్ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి అటాచ్మెంట్ అనేది వదిలిపోయి డీఅటాచ్ అయిపోతాము. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ కావచ్చు, సంబంధం కావచ్చు, అంటే మోహం అనేది కంప్లీట్గా వదిలిపోతుంది. మోహం గురించి ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను. అండ్ బతికేదానికి డబ్బు కావాలి, కానీ మనం డబ్బు వెనక పరిగెత్తకూడదు అనేది కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ ప్రేమ అంటే ఏంటనేది తెలుస్తుంది. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ భార్యాభర్త మధ్య ఉన్నది మాత్రం కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే అన్ని చోటు ఉంది. అమ్మానాన్నలు ప్రేమించేది మన తోడుబుట్ట వాళ్ళని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అండ్ ప్రకృతిని, ప్రాణుల్ని, గిడ మొక్కల్ని, అంత వాళ్ళందరూ ప్రేమించేదే ప్రేమ అనేది తెలుస్తుంది. అండ్ అలాంటి దాంట్లో టీఎఫ్ జర్నీ అయిన ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉంది. వాళ్ళు మనం రెండు బాడీలో ఉన్న ఒక్క సోల్, మనం వాళ్ళు పుట్టింది మన కోసం, ఇది నా స్పెషల్ లవ్ అనేది కంప్లీట్గా డీప్
లెవెల్లో సోల్ లెవెల్లో ఇదంతా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ కంప్లీట్గా మానుకోగలరు. లాస్ట్ వీడియో కూడా దీని గురించి చేశాను, ఇంకొక వీడియో కూడా దీని గురించి చేస్తాను, అది కూడా చెక్ చేయండి. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది మెంటలీ చాలా స్టేబుల్, అంటే చాలా బుద్ధి అనేది చాలా షార్ప్గా అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా మనం దాని నుంచి బయటకు రాగలము అనే ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా నేనంటే ఎవరు అనేది కనుక్కున్నాను, యాజ్ ఎ సోల్ కనుక్కున్నాను. అండ్ చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కసారి ఆన్సర్ దొరికింది. నేను పుట్టింది దేనికి, నా సోల్ పర్పస్ ఏంటి, ఇదంతా కనుక్కున్నాను. అండ్ ఇది నా ఒక లైఫ్ అనుభవం నుంచేనే ఇది చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి శాంభవి మహాముద్ర పట్టుకొని మెడిటేషన్ చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ ఏముంది అది రీబిల్డ్, అంటే పునరుత్పాదన అవుతుంది. 241% అంతగా పెరిగిపోతుంది. రోజుకుంటే రోజు బుద్ధి అనేది చాలా చురుకుగా వర్క్ చేస్తుంది. ఇది మన ఋషిమునులు ఎప్పుడో కనిపెట్టింది. అండ్ కాలిఫోర్నియా యూనివర్సిటీ కూడా దీన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేసింది సైంటిఫికలీ కూడా. అండ్ మెడిటేషన్ చేసేటప్పుడు బ్రీతింగ్ మెడిటేషన్ చేయండి అని నేను చెప్తుంటాను. బ్రీతింగ్ మెడిటేషన్ చేయడం వల్ల మన లోపల మనం వెళ్ళడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మెడిటేషన్ చేసేటప్పుడు జీరో థాట్కి వచ్చేస్తారు. అప్పుడు మీరు థర్డ్ ఐ అంటే బొట్టు పెట్టుకుంటారు కదా నుదిటి మీద, అది మీరు కళ్ళు మూసినప్పుడు లోపల నుంచి మీ ఫోర్ హెడ్ని చూడాలి. ఒక పాయింట్ ఉంది కదా థర్డ్ ఐ పాయింట్, అది మీరు లోపల నుంచి చూడడానికి ట్రై చేస్తే, అది అలవాటు చేసుకుంటే మీరు ఇంకా మీలో మీరు డీప్గా చాలా బాగా వెళ్ళగలరు. ఇది కూడా అండ్ తల నుంచి కాలు వరకు, కాలు వరకు తల వరకు ఇది అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ లోపల ఉన్నదంతా మీ బాడీ మొత్తాన్ని మీరే చూడగలరు. లైక్ ఇది మజిల్స్ ఉంది, ఇదన్ ఇలాంటివంతా మా బాడీలో ఉంది అనేది, ఇదికి దీనికి చాలా టైం కావాలి, త్వరగా అవ్వదు ఇది. అండ్ మీరు డివైన్కి కనెక్ట్ అయ్యారు మెడిటేషన్ ద్వారా అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, అన్ని థాట్స్ వదిలిపోయి బయట ఉన్న సౌండ్స్ అంతా ఆగిపోతుంది. మీ చెవికి ఓం అనే వర్డ్ ఎప్పుడూ వినపడుతూ ఉంటుంది, ఏ మ్యూజిక్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే దీన్ని సౌండ్ ఆఫ్ సైలెన్స్ అని కూడా అంటారు. ఇది ఓం అనే అక్షరం నుంచి అన్నీ పుట్టింది కాబట్టి, ఓంకారం నుంచి అన్నీ వచ్చింది కాబట్టి ఈ సౌండ్ ఆఫ్ సైలెన్స్ అనేది మీకు ఎప్పుడు ఓం అనేది వినపడితే అప్పుడు మీరు మెడిటేషన్ ద్వారా డివైన్కి కనెక్ట్ అయ్యారనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. అండ్ స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో ద్వారా నా ఫ్రెండ్ వసంత్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే తను ఫోర్స్ చేయడం వల్లే నేను మెడిటేషన్ అనేది ట్రై చేశాను. అండ్ వన్ మంత్ ఏదో క్లాస్కి వెళ్ళాను. అండ్ వాళ్ళు చక్రాస్ కూడా యాక్టివేట్ చేసి పెట్టారు. డే వన్ నుంచే నాకు చక్రాస్ కూడా యాక్టివేట్ అయిపోయింది. తర్వాత నేను చేయలేదు కొన్ని 2-3 ఇయర్స్ తర్వాత. స్పిరిచువల్ జర్నీ, సోల్ షాక్ అంతా నా లైఫ్లో ఎక్కువైపోయింది. అప్పుడు కళ్ళలో శివలింగం వస్తే మెడిటేషన్లో డీప్గా వెళ్ళాలి అనేది నాకు తెలిసింది. తర్వాత మెడిటేషన్ రోజుకి 2-3 టైమ్స్ అలా చేసేదాన్ని. 30 మినిట్స్, 45 మినిట్స్, 1 అవర్ అంతగా నేను చేసేదాన్ని. ఆ తర్వాత స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది నా లైఫ్లో కంటిన్యూ అయ్యింది. అప్పుడు ఏంజల్స్ కనెక్ట్ అవ్వడం, నంబర్స్ కనిపెట్టడం ఇదంతా నాకు తెలియడం ఇప్పుడు దాని మీ అందరికీ తెలిపిస్తున్నాను నా వీడియో ద్వారా. అండ్ ఇలాంటి ఇది ప్రొసీజర్ అన్నమాట. అండ్ నాకు ఈ ఓమ్ అనే వర్డ్ అనేది మీకు ఒక రోజులో, ఒక వీక్లో, ఒక మంత్లో వినిపడేది కాదు. మన మన కర్మం బట్టి మనం దైవానికి ఎంత త్వరగా కనెక్ట్ అవుతాం మనకి తెలియదు. ఒక్కొక్కరికి ఒక వారంలోనే కనెక్ట్ అయిపోవచ్చు, తెలియదు. నాకు 6-10 మంత్స్ ఈ లోపల నేను కనెక్ట్ అయ్యాను ఆ ఓమ్ అనేది నాకు వినపడడానికి. ఇంత
డైలీ త్రీ ఫోర్ టైమ్స్ చేసేదాన్ని, అది హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. అప్పుడు వెళ్ళి నాకు 3-6 to 10 మంత్స్ ఈ లోపల టైంలో నాకు ఓం అనేది ఎక్కువ వినపడింది. అప్పటి నుంచి నా స్పిరిచువల్ జర్నీ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయ్యింది. సో ఈ వీడియోలో బెనిఫిట్స్ అంతా మొత్తం చెప్పాను. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఆవశ్యకత ఎవరికి ఉంది వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.